హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు కలిగిన వారికి వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను ప్రజలు మర్చిపోయినా జగన్ గుర్తు చేసి మరీ హామీలను నెరవేరుస్తున్నారు. హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్నన పొందుతున్నారు. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు రాష్ట్రంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పారు. ఆశా వర్కర్, అంగన్వాడీ, హోంగార్డుల జీతాలు పెంచారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు చేయని పనులు జగన్ పార్టీ అధికారంలోకి రాగానే మొదలుపెట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అమ్మఒడి, చేయూత పథకం, వీటన్నిటి వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సంబంధిత మంత్రులు కూడా ఈ పథకాల ఆచరణలో వేగం పెంచినట్లు తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 1 నుండి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి కోడాలి నానిగారు ప్రకటించారు. ప్రస్తుతం రేషన్ షాపుల్లో ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయని, తినడానికి కూడా పనికి రాకుండా ఉన్నాయని, నాణ్యత లేని బియ్యం అని అన్నారు. ఈ సమస్యలపై చాలాసార్లు అధికారులను ప్రశ్నించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ మేమిప్పుడు పట్టించుకుంటున్నామని చెప్పారు. అందుకే రేషన్ పక్కదారి పట్టకుండా వినూత్న మార్పులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. కల్తీ లేని, తినేందుకు అవసరమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. దీనికి సంవత్సరానికి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుందన్నారు. ఈ బియ్యాన్ని తీసుకోవడానికి మీరు రేషన్ షాప్కి వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతి నెల 1వ తారీఖు త్వరలో భర్తీ చేయబోయే వాలంటీర్ల ద్వారా మీ ఇంటి ముందుకే వస్తాయని అన్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.